हाय फ्रेंड्स ईरोज सिंपल मिनी व्लॉग अंडी नेनु उदयम ब्रेकफास्ट की इडली अनेदी प्रिपेर चेसुकुन्नानु दीनिकी कोद्दिगा साल्ट सोडा पोडी अनेदी वेसुकुन्नानु इडली प्लेट्स की कोद्दिगा आयिल अनेदी अप्लाई चेसी कोद्दी कोद्दिगा पिंडी अनेदी वेसुकोंडी इडलीलु कोद्दिगा चल्लारिन तर्वात తీయండి రిమూవ్ చేయండి నీట్గా వస్తాయి. ఇక్కడ పల్లీలు అనేది వేయించుకున్నాను, దానికి పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇలా సింపుల్గా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోండి. దానికి కొద్దిగా చింతపండు పులుసు, కొత్తిమీర, సాల్ట్, కొద్దిగా బెల్లం వేసుకోండి. మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇడ్లీలోకి. ఇలా చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ చట్నీ అనేది. పోపు అనేది వేసుకుందాం పల్లి పచ్చడికి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ బీరకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మూకుడులో ఉల్లిపాయలు, ఆనియన్, టమాటోలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న బీరకాయలు, కొద్దిగా పసుపు, సాల్ట్, ఇక్కడ చింతపండు పులుసు కూడా వేసుకుంటున్నానండి. ఇది పల్లీను ప్లస్ కారం పొడి వెల్లుల్లి వేయించుకున్నదండి. అలాగే ధనియా పౌడర్, కొద్దిగా కొబ్బరి తురుము, కొద్దిగా వాటర్ అనేది వేసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. తగినంత సాల్ట్ వేసి ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇక్కడ బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేను ఇది ఆఫ్టర్నూన్ చేశానండి. సో నైట్కి బీరకాయలోకి చపాతీ అనేది ప్రిపేర్ చేశానండి. చపాతీలో కొద్దిగా పాలు, కొంచెం నెయ్యి, సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి ముద్దలాగా కలుపుకోండి. ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకోండి. చపాతీలు అనేది కాల్చుకోండి టూ సైడ్స్. సింపుల్గా రెడీ అయిపోయిందండి బీరకాయ కర్రీలోకి చపాతీ. మంచి కాంబినేషన్ అని మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.